వైసీపీలో చేరికపై దగ్గుబాటి కుటుంబంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ను కలిసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీలో చేరతామని చెబుతున్నారు. పర్చూరు ఎమ్మెల్యే టికెట్తో పాటు పురంధేశ్వరికి ఎంపీ టికెట్ ఇవ్వాలని దగ్గుబాటి అడిగినట్లుగా తెలుస్తోంది. పురంధేశ్వరి అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటారని దగ్గుబాటి తేల్చి చెప్పారు. ఇక మరోవైపు దగ్గుబాటి వ్యాఖ్యలకు భిన్నంగా పురంధేశ్వరి స్పందించారు. తాను బీజేపీలోనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. పార్టీ ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. వైసీపీలో చేరటం ద్వారా హితేష్ రాజకీయ భవితవ్యం బాగుంటుందన్న ఆలోచనతో దగ్గుబాటి ఉండగా, కొడుకు కోసం పార్టీ మారే ప్రసక్తే లేదని పురంధేశ్వరి చెబుతున్నారు. దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరితే కమ్మ సామాజిక వర్గంలో పట్టు చిక్కుతుందన్న యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. కొడుకు హితేష్ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరటానికి డిసైడ్ అయ్యారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అటు వీరి చేరికపై వైసీపీ కూడా సానుకూలంగా ఉంది. అయితే ప్రస్తుతం బీజేపీలో ఉన్న పురంధేశ్వరి పరిస్థితి ఏంటన్న దానిపైనే ఉత్కంఠను రేపుతోంది. పార్టీ మారకపోయినా అవసరమైతే రాజకీయాల నుంచి పురంధేశ్వరి విరమించుకుంటారంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టించింది. ఎవరి ఇష్టాల ప్రకారము వ్యక్తులు కానివ్వండి, కుటుంబంలో సభ్యులు కానివ్వండి చేసుకోవచ్చు. పార్టీ అనేటటువంటిది ఆవిడ మా కుటుంబ వ్యవహారంగా మారటం అనేటటువంటిది చేయరు. ఒకవేళ అవసరమైతే రాజకీయాల నుంచి సైలెంట్ అవ్వడానికి కూడా నిర్ణయం చేసుకున్నటువంటి నేపథ్యంలో పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని బీజేపీ నేత పురంధేశ్వరి ఖండించారు. బీజేపీ అధిష్టానం ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల రంగంలోకి దిగుతాను, అంటే దీని అర్థం ఏమిటంటే నేను పార్టీ మార్పలేదు అనేటువంటి విషయం సుస్పష్టంగా నేను ప్రజలకు తెలియజేస్తాను. ఎన్నికల రంగంలోకి దిగుతాను, అంటే దీని అర్థం ఏమిటంటే నేను పార్టీ మార్చలేదు అనేటువంటి విషయం సుస్పష్టంగా.